విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే పంటగా జీడి మామిడిది ప్రత్యేక స్థానం. దేశవ్యాప్తంగా 8.6 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ ఏటా 2700 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు గల కోస్తా తీర ప్రాంతాల్లో జీడి తోటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జీడి మామిడి జనవరి ఫిబ్రవరి మాసాల్లో పూతకొస్తుంది. ఈ తోటల నుంచి హెక్టార్కు 2000 నుంచి 2500 కిలోల జీడిపప్పు దిగుబడి సాధించే అవకాశం ఉన్నప్పటికీ సస్యరక్షణ విషయంలో రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల 1000 కిలోలకు మించి దిగుబడి సాధించలేకపోతున్నారు. ప్రస్తుతం పిందె గింజ అభివృద్ధి చెందే దశలో ఉన్న ఈ తోటల్లో ప్రధానంగా ఆశించే పురుగులు వాటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న జీడి పంటకు మన ప్రాంతంలో మాత్రం ఆ వైభవం లేదు. మన రాష్ట్రంలో 455,000 ఎకరాలకు పైగా జీడి మామిడి తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం తోటలు పిందె గింజ అభివృద్ధి చెందే దశలో ఉన్నాయి. ఈ దశలో తేయాకు దోమ వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనిని టీ దోమ అని పిలుస్తారు. ఇది ఆకుల నుంచి పూరెమ్మల నుంచి రసాన్ని పీల్చి దిగుబడిని నాణ్యతను దెబ్బతీస్తుంది. రసం పీల్చినప్పుడు ఎర్రని జిగురు బిందువులను గమనించవచ్చు. అదేవిధంగా లేత చిగుర్లు, పూత నుంచి రసం పీల్చినప్పుడు నల్లని మచ్చలు ఏర్పడటం, పూత మాడిపోవటం, రాలిపోవటం జరుగుతుంది. తేయాకు దోమ నివారణకు జీడి తోటల చుట్టూ జామ, వేప, కోకో, మునగ పంటలు లేకుండా చూసుకోవాలి. కొత్తగా చిగుర్లు వచ్చే సమయంలో మొదటి దఫాగా లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 0.6 మిల్లీలీటర్ల లామ్డా సైహలోద్రిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత మరియు కాయదశలో అవసరాన్ని బట్టి మందులను మార్చి పిచికారీ చేసుకుంటే తేయాకు దోమ నష్టాన్ని అరికట్టవచ్చు. పిండి తయారయ్యే దశలో పిక్కల మీద తామర పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆంగ్లంలో థ్రిప్స్గా వ్యవహరిస్తారు. ఈ పురుగులు పిక్కల మీద చేరి గోకి రసాన్ని పీల్చటం వల్ల గరుకు మచ్చలు ఏర్పడి పిక్కల్లో నాణ్యత తగ్గిపోతుంది. పూ మొగ్గలను కూడా నష్టపరచటం వల్ల పూత రాలిపోతుంది. తామర పురుగుల నివారణకు డిసెంబరు జనవరి మాసాల్లో లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ఫ్రీపురోనిల్ మందులను పురుగుల ఉధృతిని బట్టి రెండవ దఫాగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో మరొకసారి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా సకాలంలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పూత పిందే ఆరోగ్యంగా పెరిగి కాపు బాగా ఉండి మంచి నాణ్యమైన అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది.